దాదాపు వంద రోజులకు పైగా బిగ్ బాస్ ఆట సాగుతోంది తిట్లు తన్నులు బూతులు స్వార్థాలు స్వలాభాలు అన్యాయాలు అసమర్థలు ఇవన్నీ దాటుకొని వస్తేనే బిగ్ బాస్ హౌస్లో నిలబడగలం అక్కడ వారం వారం గెలిస్తే నిలుస్తారు లేదంటే పడిపోతారు తప్పుడు ఆటో తలతిక్క ఆటో నిజంగానే గెలిచారో లేదంటే గెలిపించారో ప్రేక్షకులు ఓట్లే వేశారో లేదంటే ఓట్లని పక్కన పెట్టి విన్నర్ని చేస్తారో ఇదంతా ఉల్టాపుల్టా కానీ మొత్తానికి నానా తిప్పలు పడి బిగ్ బాస్ టైటిల్ కొడితే క్రేజ్తో పాటు చేతికి వచ్చే ప్రైజ్ మనీ యాభై లక్షలు హమ్మయ్య యాభై లక్షలు వచ్చేశాయి దెబ్బకి లైఫ్ సెటిల్ అనుకుంటే పొరపాటే ఎందుకంటే గోక్కొని తినేవాడి దగ్గర నుండి లాక్కుని తినేవాడు రాకతో ఈ లెక్కలన్నీ మారిపోయాయి ఇప్పటి వరకు ఓటీటీతో కలిపి ఏడు సీజన్లు అయ్యాయి తొలి సీజన్లో శివబాలాజీ రెండో సీజన్లో కౌశల్ మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ నాలుగో సీజన్లో అభిజిత్ ఐదో సీజన్లో విజేసన్ని బిగ్ బాస్ ఓటీటీ మాధవి ఆరో సీజన్లో ఎవడు గెలిచాడో బిగ్ బాస్ వాళ్ళకే తెలియదు ఓటింగ్ ద్వారా శ్రీహాన్ గెలిస్తే అతను సూట్ కేస్ తీసుకోవడంతో సింగర్ రేవంత్ని విన్నర్గా ప్రకటించారు ఆరో సీజన్ పెద్ద తుప్పాస్ సీజన్ అయింది ఆ సీజన్లో కంటెస్టెంట్స్ కూడా తుప్పాస్ కంటెస్టెంట్స్ కావడంతో ఏడో సీజన్పై ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అయితే ఏడో సీజన్ ఉల్టా పుల్టా అంటూ మంచి అంచనాలే అందుకున్నది గత సీజన్తో పోలిస్తే ఏడో సీజన్ చాలా బెటర్ ఇక ఎనిమిదో సీజన్ మరో ఐదు వారాల్లో ముగియనుండగా విన్నర్ రేస్ ఆసక్తికరంగా సాగుతుంది అయితే విన్నర్ ఎవరవుతారనే విషయాన్ని పక్కన పెడితే విన్నర్ ప్రైజ్ మనీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు ఐదో సీజన్ విన్నర్ విజయ్ సన్ని నానా పాటలు పడి బిగ్ బాస్ విన్నర్ అయితే సగానికి సగం జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ వాళ్ళే లాగేస్తున్నారంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు బిగ్ బాస్ ప్రైజ్ మనీ యాభై లక్షలు తొలి సీజన్ నుంచి ఈ ప్రైజ్ మనీ ఏం పెరగలేదు శివ బాలాజీ నుంచి విజే సన్ని వరకు యాభై లక్షలే ప్రైజ్ మనీ ఉంది అయితే రెండు వేల పదిహేడు ఏడాది నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి గవర్నమెంట్కి చెల్లించే ట్యాక్స్కి జీఎస్టీ తోడు కావడంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ భారీగా గండిపడింది మొదట్లో బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన యాభై లక్షల్లో ఓ పది లక్షలు ట్యాక్స్ రూపంలో పోయాయి మిగిలిన నలభై లక్షలు మిగిలేవి ఎలా చూసుకున్నా బిగ్ బాస్ విన్నర్ అయితే దాదాపు ముప్పై ఆరు లక్షలు చేతికి వచ్చేవి కానీ రెండు వేల పదిహేడు తర్వాత జీఎస్టీ అమల్లోకి రావడంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో ఫిఫ్టీ పర్సెంట్ జీఎస్టీగా చెల్లించాల్సి వస్తుంది ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు విజయ్ సన్ని ఆడింది నేను గెలిచింది గవర్నమెంట్ అన్నట్టుగా జీఎస్టీ రూపంలో దాదాపు ఇరవై ఏడు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుందని చెప్పుకొచ్చాడు విజయ సన్ని నేను విన్నర్ అయితే కంగ్రాచులేట్ నా అక్కడికే చెప్పుకోలేదు గవర్నమెంట్కి కూడా చెప్పాను ఎందుకంటే జిఎస్టీ ద్వారా నాకంటే ఎక్కువగా దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నట్టే మేము ఆడింది నేను గెలిచింది వాళ్ళ ఉంది ఆట నాది ప్రైజ్ మనీ వాళ్ళది నేను విన్ అయిన యాభై లక్షల్లో దాదాపు ఇరవై లక్షల వరకు వాళ్ళకే వెళ్ళిపోయింది అంత డబ్బు ట్యాక్స్ రూపంలో తీసేసుకున్నారు కరెక్ట్గా ఎంత అనేది నాకు గుర్తులేదు కానీ దాదాపు సగానికి సగం ట్యాక్స్ ద్వారా తీసేసుకున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన అమౌంట్ నాకు వచ్చింది ఛానల్కి ట్యాక్స్ రూపంలో పడుతుంది కాబట్టి ముందే కట్ చేసేస్తారు కాబట్టి మన చేతుల్లో ఏమీ ఉండదు డొనేషన్స్ రూపంలో చాలామంది ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు కానీ మనకి అన్ని తెలివితేటలు ఉంటే ఉంటాం అందుకే ఫుల్ అమౌంట్ ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చిందంటూ తన ప్రైజ్ మనీ గురించి చెప్పుకొచ్చాడు వీజేస్ అన్ని